వస్తువులు ఉపయోగించాలని విదేశీ వస్తువులు మార్కెట్ లో మొత్తం అవే ముంచెత్తినప్పుడు దేశీయ వస్తువులు ఎలా ముంచెత్తగలం ఒకటి విదేశీ వస్తువులు అసలు దిగుమతికి ఎందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుంది ఇట్లాంటి ఎంఎస్ఎంఈలు వీళ్ళని కూడా దెబ్బతీసే వస్తువులు ఎందుకు అనుమతి చాలా మంచి ప్రశ్న అడిగారు మహాత్మా గారు. అందరికంటే అందరి ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ వస్తువులు ఏవి తయారవుతున్నాయి, స్థానిక ఉత్పత్తులు ఏం తయారవుతున్నాయి అన్న దానిపైన మరి కొంతమందిలో మనలోనే కొంత అవగాహన లేదు. మన జిల్లాలో ఏం వస్తువులు తయారవుతున్నాయి, మన రాష్ట్రంలో ఏం తయారవుతున్నాయి, మన దేశంలో ఏం తయారవుతున్నాయి అని. సో కాబట్టి ఒకవైపు ఆ అవేర్నెస్ చేయటం కోసమే నేను చెప్పినట్టుగా ప్రతి జిల్లాలో మేము కోఆర్డినేటర్స్ నియమించి జిల్లా జిల్లాలో ఏ వస్తువులు తయారవుతున్నాయి ఏ ఏ వాటి గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసేటువంటి పని చేస్తాం. రెండవది మనం ఈ రోజుల్లో ఇప్పుడు మనం ఉన్నటువంటి వరల్డ్ ట్రేడ్ రెజీమ్లో మరి ఏ ఉత్పత్తుల్ని దిగుమతుల్ని మనం రానీయము అని చెప్పేటువంటి ఆస్కారం లేదు. ఆ ట్రేడ్ మనం చేసినటువంటి అగ్రిమెంట్స్ కారణంగా ఇదంతా ఈరోజు ప్రపంచీకరణలో ఉన్నటువంటి అది వ్యవస్థ. దానిలో మనం కొన్ని యాంటీ డంపింగ్ డ్యూటీ అన్నది కొన్ని వస్తువులపై వేసే అవకాశం ఉంటుంది, తప్పితే లోకల్ ఇండస్ట్రీకి నష్టం కలుగుతుంది అన్న చోట్ల అది ఆ పాలసీని ప్రభుత్వం గతం నుంచి చేస్తూనే వస్తుంది. కానీ బ్లాంకెట్గా మేము ఏ వస్తువుల్ని దిగుమతి చేసుకోము అని చెప్పేటువంటి పాలసీ సాధ్యం కాదు. మరొకటి పూర్తిగా దిగుమతుల్ని ఆపే అవకాశం కూడా లేదు, ఎందుకంటే దిగుమతులు అన్నీ కూడా బ్యాడ్ అని కూడా చెప్పలేము. కొన్నింటిని మనం కొన్ని సందర్భాల్లో మనం కానీ వాటిలో కూడా ఆత్మనిర్భర్ అవ్వాలనేది మన ఆలోచన. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మస్యూటికల్ ఫార్ములేషన్స్తో బల్క్ డ్రగ్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, అలాగే ఆటో ఇండస్ట్రీలో స్పేర్ పార్ట్స్ని ఆటో ఇండస్ట్రీ ఆన్సిలరీ పార్ట్స్ని తీసుకుంటున్నాము. కొన్నిట్లో ఇనీషియల్ కొంత సమయం పడుతుంది మనకు అది అవ్వటానికి. సో కాబట్టి తప్పనిసరిగా పూర్తిగా అన్నిటిపైన మనం బ్యాన్ చేసే ఆస్కారం లేదు. ఏవైతే మన ఇండస్ట్రీని దెబ్బతీస్తున్నాయి అనుకుంటున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ ఇండస్ట్రీ గతంలో చూసాము, అటువంటి ఇండస్ట్రీస్లో యాంటీ డంపింగ్ డ్యూటీ వేసే అవకాశం మనకు ఉంటుంది. అది చూడండి ప్రభుత్వం జెమ్ అనేది నేను చెప్పినటువంటి గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అనేది ఏంటంటే అది ప్రభుత్వానికి ఏ వస్తువు కాదు. ఇసి ప్రభుత్వం వ్యాపారంలో ఉండాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదు, లేదు ప్రభుత్వం వీలైనంత వరకు ఇది ప్రైవేట్ రంగం నుంచే ఇటువంటి మరి కాంపిటీషన్ వచ్చేటువంటి ఆస్కారం ఉన్నది. అలా డెవలప్ అవ్వాలి అని చెప్పి అందరం ఆశిస్తున్నాము, ఆశిస్తాం కూడా. ఎందుకంటే వారికి ఉన్నటువంటి స్కేల్ అడ్వాంటేజెస్ కారణంగా కొన్ని కంపెనీస్తో కంపీట్ చేయటం స్థానీయ కంపెనీలకి కొంత ఇబ్బందికర పరిణామం అయినప్పటికీ కూడా సో గ్రాడ్యువల్గా వారు కూడా ఈ కంపీట్ చేసే స్టేజ్కి ఎదుగుతారు అని చెప్పి తప్పనిసరిగా మనం ఆశిస్తున్నాం. రాష్ట్రానికి సంబంధించి ఈరోజు లక్ష్మీ పార్వతి ప్రెసిడెంట్ పెట్టి చంద్రబాబు ఆస్తులపై సిబిఐ విచారణ జరిపాలి చాలా రోజులు పెండింగ్లో ఉందన్నారు కేంద్రం, మరి ఏం చేస్తుంది? చూడండి ఇక్కడ రాజకీయ అంశాల్లో చాలా మరి ఉత్తర ప్రత్యుత్తరాలు మరి నడుస్తూ ఉన్నాయి. నిన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక లేఖ రాశారు ప్రధాని గారికి, అది కూడా ఒక రాజకీయ అంశం. ఎందుకంటే వ్యవస్థల గురించి మరి అందరికంటే బాగా చంద్రబాబు నాయుడు గారికే తెలుసు, 14 ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్లస్ మరి వ్యవస్థలో లేని వాటిని కూడా ఆయన చాలా విషయాలు తనకు అనుకూలంగా చెప్పిన సందర్భాలు అనేక ఉన్నాయి, సిబిఐని రానివ్వకుండా. మరి ఈరోజు ఆ కేంద్ర ప్రభుత్వం ఏ విషయంలో పడితే ఆ విషయంలో జోక్యం చేసుకునే అవకాశం లేదు. ఆయన రాసిన లేఖలో నాకు తెలిసి ప్రత్యేకించి ఆయన ఫోన్ ట్యాప్ అవుతుందని చెప్పలేదు. 2015లోనో 16లోనో వారి ట్యాప్ ఫోన్ అయింది, రాష్ట్రం అంతా ఆయన పేరు విన్నారు, మారుమోగింది. అప్పుడేమీ కంప్లైంట్ చేయలేదు. ఇప్పుడు కూడా ఫలానా వ్యక్తి ఫోన్ కంప్లైంట్ అవుతుందని కూడా చేయలే. అలా ఉన్నా కూడా సమాచారం దాన్ని కోర్టుల ముందుకు తీసుకువెళ్ళాలి, తప్పితే కేంద్ర ప్రభుత్వం ఇటువంటి విషయాల్లో జోక్యం చేసుకునేటువంటి అవకాశం లేదు. సో తప్పనిసరిగా పైగా ఆయన జడ్జిల ఫోన్స్ ట్యాప్ అవుతున్నాయని కూడా వారి లేఖలో ప్రస్తావించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి చెప్పేది ఒకటే, జడ్జిలు కోర్ట్స్ ఈ దేశంలో వాటికి స్వయం ప్రతిపత్తి ఉన్నది, చాలా మన ప్రజాస్వామ్య వ్యవస్థలో కోర్టులకి అత్యంత ప్రాధాన్యత ప్రాముఖ్యం ఉన్నది, వారిపై ఇటువంటి వారిపై కుట్రలు జరుగుతాయని ఎవరు ఈ చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఆయన సహాయం వారికి అవసరం లేదు. కోర్టులు తమ అధికారాలని ఎలా వినియోగించుకోవాలో కోర్టులకు చాలా బాగా తెలుసు. సో కాబట్టి రాజకీయ నాయకులు ఇటువంటి వ్యాఖ్యలు కోర్టుల విషయంలో జోక్యం చేసుకోవటం మరి సరైన విధానం కాదు. ఇక లక్ష్మీపార్వతి గారి స్టేట్మెంట్ విషయానికి వస్తే
ఆవిడ కూడా మరి స్వయంగా కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ చేయాలి. సిబిఐ ఎంక్వైరీ అన్నది కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ కూడా తనంత తానుగా చేపట్టే విషయం కాదు. మరి ఆవిడ పార్టీ ప్లాట్ఫామ్ నుంచి ఈరోజు ఆ డిమాండ్ చేస్తుంది చంద్రబాబు నాయుడు గారిపై సిబిఐ ఎంక్వైరీ జరగాలని. ఆవిడ ఏదో 2005లో పిటిషన్ వేసింది, అది 14 ఏళ్ల పాటు మరి అది పూర్తి స్టేలో ఉన్నది, అది ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎంటర్ చేయాల్సిన విషయం. అన్ని సంవత్సరాలు మరి ఏ రకంగా స్టే ఇచ్చారు అన్నది అది చాలా ప్రధానమైన అంశం. మరి దానిపైన ఏదైనా ఎంక్వైరీ జరగాలి అనుకుంటే మరి ఆవిడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాయాలి, తప్పితే ప్రధానమంత్రి గారికి లేఖ రాసి ఉపయోగం లేదు. కేంద్ర ప్రభుత్వం తనంత తానుగా ఏ ఎంక్వైరీ చేయలేదు. అలా కాదని రాష్ట్ర ప్రభుత్వమే మరి ఈ విషయంలో ఎంక్వైరీ చేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే ప్రాథమికంగా ఏదైనా ఆధారాలు సేకరించి కేంద్రాన్ని కోరితే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం దాన్ని పరిశీలిస్తుంది. ఎందుకంటే రాష్ట్రాల అభ్యర్థన మేరకు లేదా కోర్టుల ఆదేశాల మేరకు మాత్రమే కేంద్రంలో సిబిఐ జోక్యం ఉంటుంది, తప్పితే తనంత తానుగా సిబిఐ ఎటువంటి విచారణ చేపట్టే అవకాశం కానీ చేపట్టే ఉద్దేశం కానీ లేదు.